ఏపీలో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా కొనసాగుతోంది ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులపై సర్వేలు చేయించుకుంటున్నాయి ఇదే క్రమంలో పలు ప్రైవేట్ రాజకీయ సర్వే ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నాయి వీటిలో కొన్ని టీడీపీకి అనుకూలంగా మరికొన్ని వైసీపీకి అనుకూలంగా లెక్కలిస్తున్నాయి ఇటీవల ఆత్మసాక్షి అనే సర్వే సంస్థ తన సర్వే నివేదికను విడుదల చేసింది టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైసీపీకి కష్టమే అని ఆ సంస్థ వెల్లడించింది అయితే ఫస్ట్ స్టెప్ సెల్యూషన్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని తెలిపింది ఓటర్లతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగిందని తెలిపింది రాష్ట్రంలో జనసేన టీడీపీకి పొత్తు లేకపోతే వైసీపీ నూట పద్దెనిమిది నుండి నూట ముప్పై నియోజకవర్గాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ తెలిపింది తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది నుండి నలభై ఆరు స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపింది బీజేపీ జనసేనకు మూడు నుండి ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది పదిహేను నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరుగుతుందని తెలిపింది పార్లమెంట్ స్థానాల విషయానికొస్తే వైసీపీ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి టీడీపీకి రెండు నుండి నాలుగు జనసేన బీజేపీ సున్నా లేదా ఒకటి హోరాహోరీ పోరు నాలుగు స్థానాల్లో ఉంటుందని చెప్పింది టిడిపి జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళితే వైసీపీకి వంద నుండి నూట పది స్థానాలు వచ్చే అవకాశం ఉందని లెక్కవేసింది టీడీపీ నలభై ఐదు నుండి యాబై ఐదు స్థానాల్లో జనసేన బీజేపీ ఆరు నుండి పన్నెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది పంతొమ్మిది నియోజకవర్గాల్లో హోరాహోరి పోరు ఉంటుందని లెక్కవేసింది తాణికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అమలాపురం ఎమ్మెల్యే మంత్రి పినిపై విశ్వరూప్ సంతనూతులపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు కదిరి ఎమ్మెల్యే వెంకట సిద్దార్థ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోషయ్య పెనుగొండ ఎమ్మెల్యే శంకర నారాయణ మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమర్నాథ్ సత్తినపల్లి ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసుల మీద ప్రజా వ్యతిరేకత బాగా ఉన్నట్లుగా ఫస్ట్ స్టెప్ సెల్యూషన్ వెల్లడించింది ఈ పదకొండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా ఆ సంస్థ చెప్పింది పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కడప పార్లమెంట్ పరిధిలో వైసీపీ స్వీప్ చేస్తుందని చెప్పింది రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఒక్క పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉందని మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకే గెలుపు అవకాశాలు అని తెలిపింది హిందూపురం పార్లమెంట్ పరిధిలో కదిరి హిందూపూర్ పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ గెలిచే అవకాశం ఉందని మిగిలిన నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ గెలుస్తుందని చెప్పింది అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉరవకొండ తాడిపత్రి నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని వైసీపీ గెలుస్తుందని లెక్కవేసింది చిత్తూరు పార్లమెంట్ పరిధిలో కుప్పంతో పాటు నగిరి కూడా టీడీపీకి ఛాన్స్ ఉన్నట్లుగా తెలిపింది మిగిలిన ఐదు నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరి మినహా మిగిలిన అన్ని వైసీపీకి అనుకూలమని చెప్పింది ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు ఉంటే తిరుపతి అసెంబ్లీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది నంద్యాల పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీనే గెలుచుకునే అవకాశం ఉందని చెబుతూనే ఒక్క డోన్ అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం హోరాహోరీ జరుగుతుందని చెప్పింది కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీనే గెలుచుకుంటుందని స్పష్టం చేసింది నెల్లూరు పార్లమెంట్ పరిధిలో నెల్లూరు సిటీ ఆత్మకూరు ఉదయగిరి టీడీపీకి అనుకూలంగా మిగిలినవి వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీగా ఉంటుందని మిగిలిన ఆరు నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలమని తెలిపింది బాపట్ల పార్లమెంట్ పరిధిలో రేపల్లె వేమూరు అద్దంకి సంతనూతలపాడు చీరాల టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని పర్చూరు హోరాహోరీ పోరుగా తెలిపింది నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో గురజాల పెదకూరపాడు టీడీపీకి అనుకూలంగా ఉండగా మిగిలిన ఐదు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు చెప్పింది గుంటూరు పార్లమెంట్ పరిధిలో తాడికొండ మంగళగిరి పొన్నూరు పత్తిపాడు టీడీపీకి అనుకూలమని తెనాలి టీడీపీ లేదా జనసేనకు అవకాశం ఉన్నట్లుగా తెలిపింది గుంటూరు టౌన్లోని రెండు నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ మైలవరం జగ్గైపేట టీడీపీకి అనుకూలంగా ఉందని నందిగామలో హోరాహోరీ పోరు ఉన్నట్లుగా తెలిపింది మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గన్నవరం మచిలీపట్నం అవనిగడ్డ పెనమలూరు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని గుడివాడ హోరాహోరీగా ఉన్నట్లు తెలిపింది మిగిలిన నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉంగుటూరు హోరాహోరీ పోరుగా తెలిపింది ఏలూరు కైకలూరు టీడీపీకి అనుకూలమని మిగిలినవి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పింది నర్సాపురం పార్లమెంట్ పరిధిలో పాలకొల్లు ఉండి టీడీపీ నర్సాపురం భీమవరం జనసేనకు అనుకూలంగా ఉండగా మిగిలిన నియోజకవర్గాల్లో హోరాహోరీ ఉన్నట్లు తెలిపింది అమలాపురం పార్లమెంట్ పరిధిలో ముమ్మడివరం టీడీపీ రాజోలు జనసేన పిగన్నవరం జనసేన కొత్తపేట జనసేన లేదా టీడీపీ మండపేట హోరాహోరి పోరుగా పేర్కొంది కాకినాడ పార్లమెంట్ పరిధిలో తుని వైసీపీ పత్తిపాడు టీడీపీ లేదా జనసేన పిఠాపురం జనసేన కాకినాడ రూరల్ జనసేన పెద్దాపురం టీడీపీ కాకినాడ టౌన్ హోరాహోరి జగంపేట వైసీపీకి అనుకూలమని చెప్పింది రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అనపర్తి వైసీపీ రాజనగరం వైసీపీ రాజమండ్రి సిటీ వైసీపీ రాజమండ్రి రూరల్ వైసీపీ కొవ్వూరు వైసీపీ నిడదవోలు వైసీపీ గోపాలపురం టీడీపీకి అనుకూలమని తెలిపింది అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో చోడవరం వైసీపీ మాడుగుల వైసీపీ అనకాపల్లి టీడీపీ పెందుర్తి హోరాహోరి యలవంచిలి వైసీపీ పాయకరావుపేట వైసీపీ నర్సీపట్నం వైసీపీకి అనుకూలమని తెలిపింది విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో శృంగవరపుకోట టీడీపీ భీమిలి టీడీపీ లేదా జనసేన విశాఖ ఈస్ట్ టీడీపీ విశాఖ సౌత్ వైసీపీ విశాఖ నార్త్ వైసీపీ విశాఖ వెస్ట్ వైసీపీ గాజువాక టీడీపీ లేదా జనసేనకు అనుకూలమని తెలిపింది అరకు పార్లమెంట్ పరిధిలో మొత్తం వైసీపీకి అనుకూలమని చెప్పింది విజయనగరం పార్లమెంట్ పరిధిలో హెచ్చెర్ల హోరాహోరీ రాజం వైసీపీ బొబ్బిలి టీడీపీ చీపురుపల్లి వైసీపీ గజపతి నగరం వైసీపీ నెలిమర్ల టీడీపీ విజయనగరం హోరాహోరీగా ఉంటుందని తెలిపింది శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఇచ్చాపురం టీడీపీ పలాస వైసీపీ టెక్కలి టీడీపీ పాతపట్నం వైసీపీ పాతపట్నం హోరాహోరీ ఆమదాల వలస వైసీపీ నర్సనపేట వైసీపీకే అనుకూలమని తెలిపింది మొత్తంగా ఎలా చూసుకున్నా మళ్లీ వైసీపీకి అధికారం రాబోతుందని స్పష్టంగా చెప్పకనే చెప్పేస్తున్నాయి సర్వే సంస్థలు మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి